హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంట్ కాల్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి టెన్త్ క్లాసు మ్యాథ్స్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఇందులో మీకు నేను పబ్లిక్ ఎగ్జామ్స్కి వచ్చినటువంటి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెట్టిస్తాను ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు పబ్లిక్ ఎగ్జామ్ చాలా ఈజీ అవుతుంది ఆల్రెడీ మనం సెవెన్ చాప్టర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం కదా మీకు ఆ వీడియోస్ కావాలి అంటే కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అక్కడి నుంచి కూడా ఆ సెవెన్ చాప్టర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు అక్కడ చూడవచ్చు సో ఈరోజు వచ్చేసి ఎయిత్ చాప్టర్స్ సిమిలర్ ట్రాంగిల్స్ అలా అదేవిధంగా నైన్త్ చాప్టర్స్లో ఉంచి టూ చాప్టర్స్లో ఉంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటన్నది చూద్దాము మీలో ఎవరికైనా సిమిలర్ ట్రయాంగిల్స్ హార్డ్ అయినట్లయితే చాలామంది పిల్లలు ఏంటి అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ హార్డ్గా ఫీల్ అవుతారు సో ఎవరికైతే కష్టంగా ఉంటుందో మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను పెట్టిస్తాను సిమిలర్ ట్రయాంగిల్స్ ఎవరైతే హార్డ్ అనుకున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది సిమిలర్ ట్రాయాంగిల్స్ మీరు అన్నీ చేయాల్సిన అవసరం లేదు నేను ఏం చెప్పానో అవి చేస్తే సరిపోతుంది ఇందులో ఈ ఎయిత్ నైన్త్ చాప్టర్స్లో ఉంచి మీకు ఏమైనా సిలబస్ ఏమైనా రిమూవ్ చేస్తే తొలగించినట్లయితే మీరు అవి స్కిప్ చేయండి మీకు ఎవరికన్నా కరోనా కారణంగా సెవెంటీ పర్సెంట్ సిలబస్ కాబట్టి ఏమన్నా తొలగిస్తే వాటిని రిమూవ్ చేసుకోండి స్కిప్ చేసేయండి నేనైతే అన్ని పెట్టిస్తాను సో ఇక్కడ సిమిలర్ ట్రాంగిల్స్ వద్దాం సిమిలర్ ట్రాయాంగిల్స్లో ఇక్కడ చూడండి తీరం ఎయిట్ పాయింట్ వన్ ఉంది కదా బీపీటీ తీరం బేసిక్ ప్రొపోషనల్టీ తీరం దీన్ని తేల్స్ తీరం అంటాం కదా సో ఈ తీరం రాసి దీన్ని ప్రూవ్ చేయమంటాడు ఇది ఒకటి మీరు నేర్చుకోండి ఇకపోతే ఇక్కడ ఎగ్జాంపుల్ వన్ ఉంది చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ వన్ ఒకటి ఎగ్జాంపుల్ టూ అదేవిధంగా ఎగ్జాంపుల్ త్రీ ఎగ్జాంపుల్ ఫోర్ సో వీటి వరకు ప్రిపేర్ కాండి ఇక్కడ చూసినట్లయితే ఎయిట్ పాయింట్ వన్ ఫస్ట్ ఎక్సర్సైజ్ చూడండి ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్లో మీరు మొత్తం దాదాపుగా అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి నైన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ నైన్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ కావాలి ఇవి మీకు స్మాల్ క్వశ్చన్స్కి బిగ్ క్వశ్చన్స్కి అయితే యూజ్ అవుతాయి మరి ఏంటి ఇంపార్టెంట్ పెట్టిస్తున్నారు కదా అన్నీ చేయమంటారు అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది మీరు ఏం చేయాలన్నది మీకైతే ఈ చాప్టర్ హార్డ్గా ఫీల్ అయ్యే వాళ్ళకైతే చాలా సింపుల్ అవుతుంది ఈ వీడియో చూస్తే ఎయిట్ పాయింట్ వన్ మొత్తం చేయాల్సిందే మొత్తం చేసినట్లయితే సరిపోతుంది ఇందులో ఇంకా బాగా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ డ్రా లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ సెవెన్ పాయింట్ టూ అని చూసారా సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎస్ఏఎస్ సిమిలారిటీ రూల్ ఉంది కదా అదేవిధంగా మీకు ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ రూల్ ఒకటి ట్రిబుల్ ఏ ఏ సిమిలారిటీ రూల్స్ ఉంటాయి కదా సో ఇవి ఒకసారి మీరు చదువుకోండి స్మాల్ క్వశ్చన్స్కి అయితే యూస్ అవుతాయి ఇంకా వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఫైవ్ ఉంది ఎగ్జాంపుల్ ఫైవ్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా ఎగ్జాంపుల్ సిక్స్త్ కూడా చేయండి ఇంకా వచ్చేసి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ ఉంది కదా ఎయిట్ పాయింట్ టూలో కూడా మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే థర్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ సో అక్కడ ఒక నైన్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఎయిట్ పాయింట్ వన్లో ఇక్కడ థర్టీన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ థర్టీన్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాల్సింది మరి ఏంటి ఇంపార్టెంట్ అన్నారు మొత్తం చేయమంటున్నారు కదా సో ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది మీకు మిగిలిన ఎక్సర్సైజ్లు అయితే మీకు అక్కర్లేదు థర్డ్ ఎక్ససైజ్ ఫోర్త్ ఎక్ససైజ్లు ఉన్నాయి కదా మనకి అవి అయితే మీకు అవసరం లేదు వీటి వరకు నేర్చుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకా మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ లెవెన్త్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చను థర్టీన్త్ క్వశ్చన్ ఉంది కదా కన్స్ట్రక్షన్స్ ఇవి చాలా చాలా కంపల్సరీగా వచ్చేటటువంటి క్వశ్చను మీకు ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా సరే ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది కన్స్ట్రక్షన్స్ సో ఇక్కడ సిమ్లర్ ట్రయాంగిల్ డ్రా చేయమంటాడు సో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు సిమ్లర్ ట్రయాంగిల్స్ డ్రా చేయడం ఎవరికైనా రాకపోతే నేను ఒక వీడియో చేశాను సో సింపుల్గా ఎలా నేర్చుకోవాలి అనేది ఆ వీడియోలో ఉంటుంది ఆ వీడియో మీకు కావలితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూడొచ్చు ఇంతే వీటి వరకు నేర్చుకుంటే సరిపోతుంది ఎగ్జాంపుల్స్ ఓన్లీ టూ ఎక్సెస్ ఇకపోతే ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ ఫోర్ పరిస్థితి ఏంటి అనుకుంటే అవి అవసరం లేదు మీకు ఎవరికైనా కావాలంటే ప్రాక్టీస్ చేసుకోండి కానీ కంపల్సరీ ఎవరైతే సిమిలర్ ట్రయాంగిల్స్ హార్డ్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసమైతే ఈ వీడియో యూజ్ అవుతుంది మరి మిగతా వాళ్ళు మేము చేయగలము అంటే మీ ఇష్టం చేయొచ్చు అది నో ప్రాబ్లం ప్రాక్టీస్ అయితే చేయొచ్చు ఒకవేళ అందరి నుంచి ఒకవేళ మీకు క్వశ్చన్ వచ్చినట్లయితే దాదాపుగా మ్యాక్సిమం ఈ టూ ఎక్సర్సైజ్లోంచి అడుగుతాడు ఒకవేళ అందరి నుంచి అడిగితే మీకు ఛాయ్లో ఉంచిపోతుంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు ఇక నెక్స్ట్ వచ్చేసి నైన్త్ చాప్టర్ టాన్జెంట్స్ అండ్ ద టూ ఇయర్ సర్కిల్ ఈ నైన్త్ చాప్టర్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటన్నది చూద్దాం దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం అయితే మీరు ఒకసారి చదువుకోవాలి ఇక్కడ చూడండి ఫైండింగ్ లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఉంది కదా ఇది ఒకసారి చూసుకోండి తర్వాత ఇక్కడ నైన్ పాయింట్ వన్లో మీకు ఫస్ట్ బిట్ అయితే మీకు బిడ్స్కి యూజ్ అవుతుంది ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే సెకండ్ బిట్టు థర్డ్ బిట్టు ఫోర్త్ బిట్టు సో ఈ త్రీ క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ వన్ ఉంది చూడండి ఈ ఎగ్జాంపుల్ వన్ ఒకటి ప్రాక్టీస్ చేయండి సో ఇక నెక్స్ట్ నైన్ పాయింట్ చూడండి నైన్ పాయింట్ టూలో వచ్చేసి మీకు ఫస్ట్ బిట్ మొత్తం కూడా మీకు మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి సో ఇవి మీకు బిట్స్కి అయితే యూజ్ అవుతాయి ఇకపోతే మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సింది అంటే ఇందులో సెకండ్ క్వశ్చను థర్డ్ క్వశ్చను ఫోర్త్ క్వశ్చను అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చను ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఇవి సరిపోతాయి ఇంకా మిగతా అయితే అవసరం లేదనే చెప్తాను నేనైతే ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నైన్ పాయింట్ త్రీ థర్డ్ ఎక్సర్సైజ్కి ముందు ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా ఇక్కడ ఎగ్జాంపుల్ టూ ఉంది కదా ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఏరియా ఆఫ్ సెగ్మెంటు ఏరియా ఆఫ్ సెక్టారు ఫైండ్ చేయటం ఉంటుంది ఇక్కడైతే మీకు అదేవిధంగా ఎగ్జాంపుల్ త్రీ కూడా ప్రాక్టీస్ చేయండి సో ఇక్కడ పోతే మీకు ఎక్ససైజ్ నైన్ పాయింట్ త్రీ చూడండి నైన్ పాయింట్ త్రీలో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయండి వీలైతే ఫోర్త్ క్వశ్చన్ కూడా ఒకసారి చేయండి ఇక ఇకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం మనకి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి కదా ఇందులో వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చేయండి ఇందులో ఏంటి అంటే ఇక్కడ మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా దాదాపుగా ఈజీ మెథడే కాబట్టి ఇవి ఉన్నాయి తక్కువ క్వశ్చన్స్ కాబట్టి ఇవి అన్నీ చేసుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే చెప్తాను సో ఇందులో మీకు లాస్ట్ ఎయిత్ క్వశ్చన్ తప్ప మిగతా అన్నీ అయితే ఇంపార్టెంట్ అవన్నీ దాదాపుగా దగ్గర దగ్గర మోడల్స్ ఏ ఉంటాయి కాబట్టి మెథడ్ ఉంటుంది కాబట్టి ఈ బాగా ప్రాక్టీస్ చేయండి సో ఇవి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో నేను ఎక్కువ పెట్టించినప్పటికీ కూడా అంటే మీకు ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ తక్కువ కాబట్టి అందుకే నేను ఎక్కువ పెట్టించాను మొత్తం అన్నీ ఒక ట్వంటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపే ఉంటాయి సో ఇవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎగ్జామ్స్లో చాలా ఈజీగా ఎక్కువ మార్క్స్ అయితే మీరు గెయిన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను సో ఈ వీడియో అయితే మరికొన్ని చాప్టర్స్తో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్